హే గైస్, వెల్కమ్ టు అద్భుత. ఈరోజు మనం అద్భుతహలో ప్రోటీన్లు పుష్కలంగా లభించేటటువంటి అలసందలు లేదా బొబ్బర్ల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ జనరేషన్ వాళ్ళైతే స్నాక్స్ కింద మ్యాగీ, పాస్తా, బర్గర్ ఇవి తింటున్నారు. కానీ 80s 90s స్నాక్స్గా ఏం తినేవాళ్ళో తెలుసా? ఎక్కువగా ఇంట్లోనే ఉడకబెట్టినటువంటి పెసర్లు, శనగలు, అలసందలు ఇలాంటివి కనీసం వారానికి 2-3 సార్లు తినేవారు. మనం ఇప్పుడు ఏదైనా ప్రోటీన్ ఫుడ్ కావాలి, విటమిన్స్ తక్కువయ్యాయి అనగానే వెంటనే ఆన్లైన్లోనో మెడికల్ షాప్లోనో ప్రోటీన్ పౌడర్ కోసం, విటమిన్ టాబ్లెట్స్ కోసం పరిగెత్తుతున్నాం. కానీ న్యాచురల్గా మనకు లభించేటటువంటి వాటిల్లో చాలా వరకు విటమిన్స్, ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. మనం చేయాల్సిందల్లా వాటి గురించి తెలుసుకోవడమే. ఇక నుంచి మీరు పిల్లలకి ఏదైనా ఆహార పదార్థాలు ఇచ్చినప్పుడు అది హెల్తీనా కాదా అని మీరు తెలుసుకోవడమే కాకుండా వాళ్ళకు కూడా దాంట్లో విటమిన్స్, ప్రోటీన్స్ ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళకి ఇచ్చినట్లయితే అది ఫ్యూచర్లో వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ అలసందల్లో ప్రోటీన్స్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ ఎక్కువ ఉండడమే కాకుండా వెయిట్ లాస్ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. సరే, మరి ఈరోజు అద్భుతహలో అలసందులతో పులుసు కూర చేసుకుందాం, రండి. ఈ కర్రీ చేయడానికి రాత్రే బొబ్బర్లని వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక టొమాటోని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా కోసము అల్లం వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, పచ్చిమిరపకాయలని తీసుకోవాలి. వీటిల్లో తగినంత నీరు జోడించి పేస్ట్గా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. 2 స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకొని అది హీట్ అయిన వెంటనే జీలకర్ర, మెంతులు, సోంఫ్, నల్ల జీలకర్ర, ఆవాలు వేసి కాస్త వేగిన వెంటనే మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ఉంది కదా, దాన్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కాస్త కరివేపాకు కూడా వేసి మూత పెట్టేయండి. 2 నిమిషాల తర్వాత గమనించినట్లయితే ఆనియన్స్ కాస్త మగ్గి ఉంటాయి. ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి, కొబ్బరి, పచ్చిమిరపకాయలతో చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసుకోండి. దాంతోపాటు కొంచెం నీళ్ళు, పసుపు కూడా వేసి కాస్త కలపండి. ఇప్పుడు మసాలాలోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనీయండి. పచ్చివాసన పోయిందనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నటువంటి బొబ్బర్లను కూడా వేసి బాగా కలుపుకోండి. దీన్ని ఇలానే ఒక 3-4 నిమిషాల వరకు ఉడికించిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటోని కొంచెం వాటర్ జోడించి మళ్ళీ ఒక 5-6 నిమిషాల వరకు ఉడకనీయండి. 5 నిమిషాల తర్వాత ఒక్కొక్క స్పూన్ చొప్పున ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడిని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల దాకా నీళ్ళని వేసి బాగా ఉడకనీయండి. 5 నిమిషాల తర్వాత మీరు గమనించినట్లయితే మన కర్రీలోని ఆయిల్ అంతా బయటికి రావడం గమనించవచ్చు. 70% మనకి బొబ్బర్లు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం అద్భుతహా స్పెషల్ కర్రీ మసాలా పౌడర్ని 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మీకు రుచికి తగినంతగా యాడ్ చేసుకోండి. మీరు ఈ ప్రాసెస్ని ప్రెషర్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు. ఇప్పుడు కాస్త కొత్తిమీరను జోడించండి. 4-5 నిమిషాల తర్వాత మీరు గమనించినట్లయితే మన బొబ్బర్లు బాగా ఉడికిపోయాయి. చూసారా, ఎంతో రుచికరమైన మన అలసందుల పులుసు రెడీ అయిపోయింది. ఆగండి ఆగండి, పులుసు కూర అయితే తయారు చేశాం కానీ మన అద్భుత ట్విస్ట్ మాత్రం ఇంకా పెండింగ్లో ఉందండి. అదేంటో చూసేద్దాం రండి.
ఇప్పుడు ఒక ప్యాన్ లో కాస్త ఆయిల్ తీసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ మామిడికాయ టెంకతో సహా వేయిస్తున్నాను. మీలో ఎవరైనా ఇలా టెంకతో సహా ఎప్పుడు కర్రీ చేసి ఉండకపోతే ఈసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మన కర్రీకి యాడ్ చేసుకోవాలి. మన గ్రేవీకి సరిపోయేంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనీయండి. మన ఈ అలసందుల పులుసు రైస్తో రోటీ, చపాతీ, పుల్కా ఇవే కాకుండా రాగి సంగటితో కూడా అద్దిరిపోద్ది. మరి ఆలస్యం ఎందుకండి, వెంటనే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఏమండో ఇంకో మాట, ఇప్పుడు అద్భుత ఇన్స్టాలో కూడా ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అద్భుతగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వచ్చు. మీరు మా రెసిపీస్ ట్రై చేసినప్పుడు దయచేసి పోస్ట్ చేసి అద్భుతని ట్యాగ్ చేసినట్లయితే నేను వాటిని తప్పకుండా షేర్ చేస్తాను. If you guys like my video, please like, share and subscribe to Adbhutaha.